ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. సమాజంలో జరుగుతున్న కొన్ని దారుణాలు చూస్తుంటే మనం బ్రతుకుతున్నది మనుషుల మధ్యన అన్న అనుమానం కలుగుతోంది. భావి వరుసలు మరిచి బరి తెగించి ప్రవర్తిస్తున్నారు. అంతెందుకు, కొందరు దుర్మార్గపు తండ్రులు సైతం కన్న కూతురుపైనే అత్యాచారం చేసిన ఘటనలు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఈ క్రమంలోనే తండ్రిలా చూసుకోవాల్సిన ఓ మేనమామ కోడలిపై ఎవరూ ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఉత్తరప్రదేశ్ హర్దోయ్ జిల్లాలోని ఓ ప్రాంతంలో మణికాంత్ ద్వివేది అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతడికి గతంలోనే వివాహం జరిగింది. ఇకపోతే మణికాంత్ అక్క కూతురు అయిన మాన్సీ పాండేపై ఈ దుర్మార్గుడు కన్నేశాడు. ఈ యువతికి ఎన్నో మాయమాటలు చెప్పి ఎట్టకేలకు తన ముగ్గులోకి దింపుకున్నాడు. దీంతో ఈ అమ్మాయితో ప్రేమాయణం నడిపిన మణికాంత్ అనేక సార్లు శారీరకంగా కూడా కలిశాడు. అయితే ఈ మధ్య మాన్సీ పాండేకు పెళ్లి చేయాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నాలు చేశారు. ఆ యువతి కూడా పెళ్లికి ఓకే చెప్పేసిందట. ఇదే విషయం తెలుసుకున్న మేనమామ మణికాంత్ ఒక్కసారిగా తట్టుకోలేకపోయాడు. ఇదే విషయమై ఇద్దరి మధ్య గత కొన్నాళ్ల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా రాఖీ పండుగ సందర్భంగా మాన్సీ పాండేని ఆమె తండ్రి మణికాంత్ ద్వివేది ఇంటి వద్ద డ్రాప్ చేసి వెళ్లిపోయాడు. అలా సాయంత్రం గడిచింది. రాత్రైనా కూతురు ఇంటికి రాకపోవడంతో ఆ యువతి తండ్రి మణికాంత్కు ఫోన్ చేసి అడిగి తెలుసుకున్నాడు. ఈ దుర్మార్గుడు పొంతం లేని సమాధానాలు చెప్పడంతో ఆమె తండ్రికి కాస్త అనుమానం రావడంతో వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇక విచారణలో భాగంగా నిందితుడు మణికాంత్ ద్వివేది సంచలన నిజాలు బయటపెట్టాడు. నేను నా కోడలు గత కొన్నాళ్ల నుంచి రిలేషన్లో ఉన్నామని, నవంబర్లో ఆమెకు పెళ్లి నిశ్చయించడంతో నాతోనే ఉండిపోమని నా కోడలికి చెప్పాను. కానీ దీనికి ఆమె అంగీకరించలేదు. ఇదంతా కాదని భావించి నీతో మాట్లాడాలని చెప్పి ఓ నిర్మాణంలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి నేనే హత్య చేశానంటూ నేరాన్ని అంగీకరించాడు. ఇతగాడు చెప్పిన విషయాలు తెలుసుకుని మృతురాలి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు షాక్కి గురై కన్నీరు మున్నీరుగా వెలిపించారు. పోలీసులు ఈ ఘటనపై మరింత దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఇది ఈ దుర్మార్గుడు చేసిన దారుణం. పెళ్ళై ఇంట్లో భార్య ఉండగా సొంత అక్క కూతురుపైనే కన్నేశాడు. ఇంతటితో సరిపెట్టకుండా కోడలు మరొకండి పెళ్లి చేసుకుని నాకు దక్కకుండా పోతుందనే బాధతో ఆ యువతిని అతి దారుణంగా హత్య చేసి ఘోరానికి ఒడిగట్టాడు. చూశారుగా, తండ్రిలా చూసుకోవాల్సిన మేనమామ కోడలతో ప్రేమాయణం నడిపించి కోరికలు తీర్చుకుని చివరికి హత్య చేశాడు. ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన నిందితుణ్ణి కఠినంగా శిక్షించాలంటూ మృతురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.